కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్దవటం మండలం వంతాటపల్లి గ్రామ పంచాయతీలో వెలసిన శ్రీ నిత్యపూజ స్వామి తల్లినాల వేలంపాట ఆలయ ఈవో మోహన్ రెడ్డి పర్యవేక్షణలో డి వెంకటేశ్వర్లు ప్రొదుటూరు గ్రామ నివాసి 251000 రూపాయలకు ఏడాది పాటు ప్రతి సోమవారం నిత్యపూజ స్వామి కొనకు వచ్చే భక్తుల తల్లినాల వేలంపాట దక్కించుకున్నారు। గత సంవత్సరం 245000కు పోగా ఈసారి అదనంగా 6000 రూపాయలు తల్నీరాలు వేలం పాటపడి దక్కించుకున్నారు। ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి మోహన్ రెడ్డి, తాత్కాలిక చైర్మన్ పాటూరు కొండారెడ్డి, రాజంపేట ఇన్స్పెక్టర్ శివయ్య, ఆలయ సిబ్బంది చంద్ర, ఆలయ పూజారి సుబ్రహ్మణ్యం శర్మ, వంతాటిపల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు। లక్ష 10000 రూపాయలు డి అంజయ్య 110000 రూపాయలు డి చెన్నకేశవ 115000 రూపాయలు డి అంజయ్య డి వెంకటేశ్వర్లు 120000 రూపాయలు డి వెంకటేశ్వర్లు 120000 రూపాయలు డి చెన్నకేశవ 125000 రూపాయలు డి అంజయ్య 230000 రూపాయలు డి చెన్నకేశవ 235000 రూపాయలు డి చెన్నకేశవ 235000 రూపాయలు 240000 రూపాయలు డి వెంకటేశ్వర్లు 240000 రూపాయలు 245000 రూపాయలు డి వెంకటేశ్వర్లు 240000 రూపాయలు డి చెన్నకేశవ 241000 డి అంజయ్య 242000 రూపాయలు డి అంజయ్య 242000 రూపాయలు డి చెన్నకేశవ 243000 రూపాయలు డి వెంకటేశ్వర్లు 244000 రూపాయలు డి వెంకటేశ్వర్లు 244000 రూపాయలు డి చెన్నకేశవ 245000 రూపాయలు డి అంజయ్య 246000 రూపాయలు దయ ఉంచి కార్తీక మాసానికి బ్యాక్ అండి కాలిక్యులేషన్ కార్తీక మాసానికి 250000 ఏదైనా సహాయం చేసేది చూడండి వెంకటేశ్వర్లు 250000 రెండోసారి రేట్లు ఉన్నాయి కదా ఇప్పుడు రేట్లు రాకుండా చంద్రకేశ్వరన్న ఓకేనా మీరు ఏమైనా పాడుతున్నారా 251000 డి వెంకటేశ్వర్లు అయిపోయిందన్న పాట లెక్క కట్టించుకో అనంతపురం జిల్లా నుండి ఇటీవల జరిగిన జనరల్ ట్రాన్స్ఫర్లో భాగంగా గ్రూప్ టెంపుల్స్ వంటమిట్ట దేవస్థానాలకు వచ్చినాము। ఇప్పుడు 16వ తేదీ ఈరోజు వేలము ఇక్కడ జరిగింది। రంగనాథ స్వామి దేవస్థానం సిద్ధవటంలో రంగనాథ స్వామి దేవస్థానం జరిగింది। గత సంవత్సరం పాట 245000 ఈ సంవత్సరం పాట 250000 పోయింది। 250000 డి వెంకటేశ్వర్లు మైకూర్ అని వారు పడుతున్నారు।